ఇప్పుడు ఎన్ని రోడ్లు అయినా ఇండ్లు ఎన్ని అండ్లైనా అందులో మూడైనా ఎన్ని రెండైనా అర్థమైంది కదా టైము ఇలా ఎందుకంటే ఇలా మూడు రకాల రంధ్రాలు ఉంటాయా మనకే మంచిపోయి ఒకటి కింద రంధ్రాలు ఉన్నాయా ఆ బిల్ల కింద రంధ్రాలు ఉన్నాయా అది ఎప్పుడు కిందికేం చేస్తుంది ఈ కట్ట ఏమైతే అంటే ఇట్లా భూమి మీద మండమంటే మండది మండుతుందా కిందికేం గాలి రావాలి గాలి రాకుండా మీరు గుట్టం పెట్టుకొని అప్పుడప్పుడు కట్టెని ఇట్లానే ఊపుతారు దానికి ఊపే అవసరం లేదు ఎప్పుడు ఆరేది లేదు చూడండి కట్టెలు కూడా తక్కువ గాలి ఉంటాయి ఎన్ని గాలినాయి చూడండి మూతులు ఎంత గాలినాయి కొంచెమే కదా ఇందులో ఫుల్ గాలితాయి ఎక్కువ గాలితాయి మనకు బొగ్గులు కూడా బాగానే వేస్ట్గా వస్తుంటాయి ఇందులో తర్వాత పొగ ఎక్కువనే పొగతోటి కూడా మనకు నష్టమే ఆరోగ్యం నష్టము టైం వేస్ట్ ఇళ్ళలో అయితే పెట్టుకోలేము కదా ఇది ఎమర్జెన్సీ ఉంటే అది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇది మామూలుగా ఇట్లా పెడితే ఎట్లా ఉంటుంది మంచిది సో తేడాలన్నీ అర్థమైనాయి కదా అందులో ఇంకా రెండు రంధ్రాలు ఉంటాయి ఆడ సైడ్కి ఉన్నాయా రెండు సైడ్కి రెండు రెండు రంధ్రాలు ఉన్నాయా ఆ రంధ్రాలు కూడా ఏం చేస్తుంటే పొగ ఏమైనా కొంచెం వచ్చింది దాన్ని మళ్ళా కాలుస్తుంది అందుకు పొగ రానియకుండా చేస్తుంది ఇంకోటి గాలికి కూడా అది మంతది మీరు ఇంట్లో పెట్టుకొని మూల కూర్చొని అవసరం లేదు ఆ పొయ్యి ఉంటే ఈడ కూర్చొని కూడా వంట చేసుకోవచ్చు రోజు పొగ ఇంకా తక్కువ అవుతుంది మీకు ఎందుకంటే వచ్చేది తక్కువ బయట కూర్చొని చేస్తే ఇంకా అసలు మీకు రాలేదు అది మూల కూర్చుంటే ఏమైతే పొగంతా మనకి మనం పిలిచే మళ్ళీ బయటకు పోవాలి ఇంకోటి ఎవరు మూలకు కూర్చొని వర్క్ చేయాలంటే కష్టం పొద్దుందాకా అటు ఇటు పోతారు గంట సేపు అడగ కూర్చొని ఉంటుంది అని అంటే అవుతుందా ఇది పది మందితో మాట్లాడుకుంటూ ఉంటాయి చేయొచ్చు ముచ్చడి చెప్పుకుంటే చేయొచ్చు ఇంకా తర్వాత ఏడంటాడు తీసుకెళ్ళదు కింద కూడా బిల్లు ఉండదు మీకు అది కుడితే పడేది ఏడంటాడ కింద బిల్లు వేసుకొని ఏడంటాడ పెట్టుకుంటే పని అవుతుంది సరే అర్థమైంది కదా తేడా కట్టెలు కూడా మిగులుతాయి కంపల్సరీ మీకు 40% కట్టెలు తిరుగుతాయి ఇది ఒక్కటి చెప్పడానికి నేను వచ్చి ఇప్పదు కదా ఎక్కువ రోజు రాదు.